ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూతన జిల్లాల పేర్లతో చిరునామా సర్టిఫికేట్లు అయితే ఇస్తున్నారు ఆధార్ కార్డులో మార్పుకు వీలుగా నిర్ణయం చేయడం జరిగింది ఈ రోజు నుంచే సచివాలయాలు అందుబాటులోకి అయితే వచ్చినాయి అన్నమాట ఆన్లైన్ పోర్టల్లో ఈ సేవ అయితే చేర్చున్నారు సో మొత్తంగా రాష్ట్రంలో అన్ని గ్రామవార్డు సచివాలయాల్లో నూతన జిల్లాల పేర్లతో చిరునామా సర్టిఫికెట్లు జారీ చేయడానికి సిద్ధం చేశారు ఆధార్ కార్డులో నూతన జిల్లాల పేర్లను మార్చుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడిఏఐ సూచించిన ఫార్మేట్లో సోమవారం నుంచి అడ్రస్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు రాష్ట్రంలో అంతకుముందు పదమూడు జిల్లాలు ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఇరవై జిల్లాలు అయితే చేశారు ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఆధార్ కార్డులో కొత్త జిల్లా పేరు చిరునామా మార్చుకోవాలంటే ఆ వివరాలతో కూడిన ఏదో ఒక ధృవీకరణ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది దీంతో ప్రజలు ఇబ్బంది పడుతూ పడకుండా ఉండాలని కొత్త జిల్లా పేరుతో కూడిన అడ్రస్ సర్టిఫికేట్లను సచివాలయం ద్వారా జారీ చేసేందుకు వార్డు సచివాలయ శాఖ ఏర్పాట్లు అయితే చేసింది అడ్రస్ సర్టిఫికేట్లు జారీ బాధ్యతను సంబంధిత గ్రామ వార్డు సచివాలయ రెవెన్యూ అధికారులకు అప్పగించారు అందుకు గాను సచివాలయ సేవలకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్లో కొత్తగా ఈ సేవను కూడా అక్కడ చేర్చారన్నమాట ఈ ప్రక్రియ ఎలాంటి అవకతవకలు జరగకుండా క్యూఆర్ కోడ్తో కూడిన ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు నిర్ణయించారు సో మొత్తం మీద ఈ రోజు నుంచే వార్డు రెవెన్యూ అధికారులు సంతకం చేసి సచివాలయ స్టాంప్ ముద్ర వేసి అందజేస్తున్నారన్నమాట ఈ సర్టిఫికేట్లు ఆధార్ జారీకి ఉద్దేశించిన పోర్టల్లో కొత్త జిల్లాల పేర్లను చేర్చినట్లు కూడా యుఐడిఐ అయితే తెలియజేసింది సో మొత్తం మీద ఇక్కడ నుంచి పది సంవత్సరాలు తీసుకున్న అంటే పది సంవత్సరాలను కాదు ముఖ్యంగా జిల్లాలు అయితే మారిపోయినాయి కాబట్టి వారి అడ్రస్లో జిల్లా కూర మారాలి కాబట్టి ఆధార్ కార్డులోని ఈ సర్టిఫికేట్లు తీసుకొని సో ఇప్పుడు ఇక్కడ మీ ఇక్కడ మీ సేవకి వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ ఆధార్ కేంద్రానికి వెళ్ళి కానీ వీనికి సంబంధించి ఈ మార్పు అయితే చేసుకోవచ్చు అనమాట ఆధార్ కార్డులోని అప్డేట్ అయితే చేసుకోవచ్చు అడ్రస్ని ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు